हेलो एंड वेलकम टू एनटीवी स्पोर्ट्स नेन लुंबिनी एनी लेवल्स लो एनी टाइप्स ऑफ गेम्स उन्ना कबड्डी की मात्रम रीजनल लेवल लो उंडे क्रेज मात्रम चाला डिफरेंट अनि चेप्पोच्चु सो कबड्डी की कूडा ओक मंची प्लेटफॉर्म प्रो कबड्डी लीग सो 2021 लो डिसेंबर 22 बैंगलूर लो स्टार्ट अवबोतुंदी सो अंदरू अयिते चाला प्रिपेयर अवुतुन्नारु अंड मन तेलुगु टाइटन चूस्तुंटे गनक चाला स्ट्रेनर्स गा प्राक्टिस अयिते चेस्तुन्नारु सो इंतकी वाळ्ळ एक्सपीरियंस एला उंदी एला प्राक्टिस चेस्तुन्नारु वाळ्ळ सेशन्स अन्नी एला उंडबोतुन्नायि अवन्नी वाळ्ळ मातल्लोने अडिगि तेलुसुकुंदाम सो लेट्स गो प्रो कबड्डी लीग 2021 8th सीजन इप्पुडु डिसेंबर 22 स्टार्ट अवबोतुंदी अंड मनतो पाटु ई तेलुगु टाइटन्स टीम लो राजु अने प्लेयर उन्नारु सो तत्त मात्लाडि तन एक्सपीरियंस अंड अलागे एला प्राक्टिस चेस्तुन्नारु अन्नी तेलुसुकुंदाम सो हेलो अंडी हव यू सो फर्स्ट इप्पुडु तेलुगु टाइटन्स लो मीरु तेलंगाण प्लेयर एला फील अवुतुन्नारु తెలుగు టైటన్స్కు ఫస్ట్ తెలుగు ప్లేయర్గా ఉండడం సంతోషంగా ఉంది ఎందుకంటే మన టీంకి ఆడితే ఇంకా మన మన ప్రేక్షకులకు దగ్గరగా అవుతాం తెలుగు ప్రేక్షకులకు అందుకే చాలా హ్యాపీగా ఉంది సెలెక్ట్ కావడం సో మీరు తెలంగాణ రీజన్ నుండి వచ్చారు కదా ఎలా ఉంటుంది అక్కడ మీ ప్రాపర్లో అంతా కూడా కబడ్డీ ఎక్కువగా ఆడతారా ఏంటి మా విలేజ్ అనేది భీంపురం గద్వాల్ డిస్టిక్ అక్కడ మొత్తం కబడ్డీ ఎక్కువ నడుస్తుంటుంది ఊర్లో కానీ అక్కడ సీనియర్ ప్లేయర్స్ని చూసి చిన్నప్పటి నుంచి ఆడుడు అట్లా నేర్చుకొని వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఇక్కడ దాకా వచ్చాను ఓకే సో రీజనల్లో ఆడి అలాగే డిస్ట్రిక్ట్ అండ్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు ఎలా ఉంది మీ ఫీలింగ్ అసలు హ్యాపీ మేడం ఎందుకంటే విలేజ్ నుంచి ఇక్కడ దాకా రావడం అంటే మామూలు కాదు చాలా కష్టం ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్కరు మామూలుగా ఫస్ట్ ఊర్లో ఆడుతున్నప్పటి నుంచి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ తర్వాత సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దానిలో ఛాన్స్ రావడం తర్వాత అక్కడ నుంచి కబడ్డీ ప్రొఫెషనల్గా మారడం తర్వాత కబడ్డీ ప్రొఫెషనల్గా మారడం జరిగింది అక్కడ సాయి కోచ్ శ్రీనివాసరావు కానీ భాస్కరరావు సార్ కానీ వాళ్ళ కోచింగ్ వల్ల ఇక్కడ వరకు రాగలిగాను నేను మన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మొత్తం సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను ఓకే సో ఇంతకు ముందు కూడా మీరు ఆడిన మ్యాచెస్ ఉండుంటాయి కదా సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంతకుముందు అంటే నేషనల్ లెవెల్స్లో ఆ లెవెల్స్లో వీళ్ళ దగ్గరే కొద్దిగా జూనియర్ లెవెల్లో ఇప్పుడు సీనియర్ లెవెల్కి వచ్చాను ఇక్కడ పెద్ద పెద్ద ప్లేయర్స్ తోటి వాళ్ళ స్కిల్స్ కానీ కోచ్ సార్ చెప్పిన స్కిల్స్ కానీ నేర్చుకోవడం కానీ అది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నా నా స్కిల్స్ ఇంకా ఇప్పుడు ఉన్న సీజన్ 8లో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటానని అనుకుంటున్నాను ఓకే సో మీకు జనరలీ ఈ ప్రాక్టీస్ టైంలో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా కోచెస్ మీ స్ట్రెంగ్స్ ఇవి వీక్నెస్ ఇవి దీంట్లో ఇంప్రూవ్ చేసుకోమని చెప్పేసి సో మీ స్ట్రెంగ్స్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు మా స్ట్రెంగ్త్ బోనస్ కానీ స్పీడ్ ఇప్పుడు జూనియర్ లెవెల్ కాబట్టి వెయిట్ తక్కువ స్ట్రెంగ్త్ గేమ్ కాకుండా టచ్ గేమ్ కానీ ఇట్లా బోనస్ లెవెల్ ఇట్లా హ్యాండ్ అటాక్స్ అట్లాంటి స్ట్రగుల్ చేయకుండా నార్మల్గా అటాక్ గేమ్ స్పీడ్ గేమ్ ఆడాలని కోచ్ సలహా ఇస్తున్నారు దాంతోపాటు మిగతా స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు దాంతో తగ్గట్టు నేను ఆడుతున్నాను సో మీరు మీ కెప్టెన్తో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా సో ఎలా ఉంటుంది రిలేషన్ అంతా కూడా మీకు వాళ్ళు పెద్ద ప్లేయర్స్ అయినా సరే మా దగ్గర ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఏదైనా అడిగినా సరే ఫ్రీగా మాట్లాడడం మొత్తం సలహాలు ఇవ్వడం కానీ ఒక ఫ్రెండ్లీ మూమెంట్గా స్కిల్స్ చెప్తున్నారు కోచ్ సార్ అయినా అలాగే ఫ్రీగా ఫ్రెండ్లీగా మా మూవ్ అవుతూ అన్నీ చిరాకు పడకుండా అట్లా ఫ్రీగా చెప్తుంటారు కాబట్టి మనకు ఈజీ అయిపోతుంది నేర్చుకోవడానికి సో ఫెసిలిటీస్ విషయంలో అయితే ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మీకు ఏది కావాలి అనుకున్నా మీ కన్వీనియన్స్ని బట్టి అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బట్ మీరు రీజనల్ లెవెల్ నుండి వచ్చారు కదా సో ఆ ఫెసిలిటీస్ ఈ ఫెసిలిటీస్ ఎలా అనిపిస్తున్నా మీకు నేను ఇంతకుముందు 4 ఇయర్స్ నుంచి సాయిలో ట్రైన్ అవుతున్నాను అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అది ట్రైనింగ్ సెంటర్ అది అక్కడ కూడా ఇక్కడ ఈ ఫుడ్ కానీ దేని కానీ లోటు ఉండదు దాంతోపాటు ఇక్కడ ఇంకా ఈ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ దానికి నుంచి ఎక్కువ ఇచ్చి ఇంకా ప్లేయర్స్ని ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఓకే సో మీ షెడ్యూల్ అంతా కూడా ఎలా ఉంటుంది డే నుండి నైట్ వరకు మాది ఇంకా డే నుంచి నైట్ వరకు ప్రాక్టీస్ రెస్ట్ తీసుకోవడం మళ్ళీ ప్రాక్టీస్ మళ్ళీ రెస్ట్ తప్ప ఇంకేం ఉండదు హీటింగ్ తినడం ఆడడం పడుకోవడం అంతే ఇంకా మూడు పూటలు ప్రాక్టీస్ అట్లా చేస్తుంది సో ఇంతకుముందు అయితే టీంలో మనకు గేమ్ ఆడేటప్పుడు కూడా స్టేడియంలో జనాలు చేరప్ చేయడం ఇవన్నీ ఉండేవి బట్ ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయింది డ్యూ టు కరోనా సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు అది ఒక బ్యాడ్ లక్ అనుకోవచ్చు ఎందుకంటే ఇట్లా ప్రేక్షకులు ఉంటే ఆ ఫీలే వేరే ఉంటుంది ఇప్పుడు లేకపోయినా సరే ఈ కరోనా పాండమిక్ టైంలో ఇది జరగడమే కష్టంగా ఉంది అయినా సరే జరిపిస్తున్నారు అందరు కలిసి ప్రో కబడ్డీ అనే ప్లాట్ఫామ్ని ఓకే లేకపోయినా సరే వాళ్ళు ఉన్నారనుకొని అట్లా ఫీల్ అవుతూ ఆడతాం అంతే ఇంకేం చెప్పి ఓకే సో ఈ పాయింట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీకు ఏదైనా ఉండాలా కొద్దిగా వెయిట్ పెంచుకోవాలి
దాంతో పాటు స్ట్రగుల్ అది ఓన్లీ అటాక్ గేమ్ కాకుండా కొద్దిగా స్ట్రగుల్ గేమ్ కూడా ట్రై చేయాలని. ఓకే అండ్ థాంక్యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్యూ. ప్రాపర్ విలేజ్ వైజాగ్ డిస్ట్రిక్ ఆంధ్రప్రదేశ్. విలేజ్ నార్మన్ విలేజ్ బర్లపరేటన్ గ్రామం. నేను చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం. నేను మెలికలుగా కోచ్ నా కోచ్ సతీష్ రెడ్డి వైజాగ్ కోచ్ మై క్లబ్. నేను 40 కిలోమీటర్స్ దూరం ఆటో నడుపుకుంటూ ప్రాక్టీస్ నేను డైలీగా ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. కోచ్ సలహాలతో నేను ఇంత దీనిగా తెలుగు టైటన్కి సీనియర్ నేషనల్ 2 టైమ్స్ ఆడాను, జూనియర్ నేషనల్స్ ఆడాను, ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆడాను. నేను చాలా మెలికలు ఇంకా తెలుగు టైటన్స్ రావడం చాలా మెలికలుగా నేర్చుకుంటాను. ఇంకా నేను ఇంకా ఎంతో గర్వకరంగా ఉంది. నా కోచ్ సతీష్ రెడ్డి అలాగే తెలుగు టైటన్స్ కోచ్ చాలా దీనిగా ఉన్నారు. ఇంకా మెలికలు ఇంకా బాగా ఇంకా నేర్చుకోవాలని బాగా ఆడాలని ఇంకా నాకు ఇంకా చాలా ఇదిగా ఉంది. తెలుగుగా తెలుగు టైటన్స్ సెలెక్ట్ అవ్వడం నాకు చాలా గర్వకరంగా ఉంది. కబడ్డీ అంటే నేను స్కూల్ నుంచి చాలా ఇదిగా ఉన్నాను. నేను కబడ్డీ సెలక్షన్ పడేటప్పుడు వెళ్ళేవాడిని. కోచ్ నన్ను చూసి సతీష్ రెడ్డి కబడ్డీ ఎన్ని వేల పనికి వస్తావని చెప్తే అతను నేర్పులో నేర్చుకున్నాను చాలా తినిగా. నేను అతను గురువే అని చెప్పారు అదే ఆ దారిలో నడిచాను. ఈరోజుకి చాలా కరంకరం ఉంది. నేను బాగా విలేజ్లో ఆటో నడుపుకుంటూ నేను అలా ఎడ్యుకేషన్ ప్రకారంగా ఆటో నడుపుకుంటూ డైలీ 40 కిలోమీటర్ దూరంలో ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. వెళ్తూ కోచ్ చెప్పే దీంట్లో డైలీ ప్రాక్టీస్ రూమ్ తీసుకుని వైజాగ్లో ఉండి చేసేసి ఆటో వేసుకుంటూ 2 అవర్స్ ఆటో వేస్తూ ప్రాక్టీస్ సెక్షన్కి ప్రాక్టీస్ టైంకి ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. మళ్ళీ కొంచెం టైంలో ఇలాగ సీనియర్ నేషనల్స్ కూడా 2 టైమ్స్ ఆడాను, జూనియర్ నేషనల్ 1 టైం ఆడాను, మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ 2 టైమ్స్ ఆడాను. నేను చాలా మెలకులుగా ఇంకా ప్రో కబడ్డీకి వచ్చిందని ఇంకా మెలకులుగా ఇంకా బాగా ఆడాలని నా గోల్ ఇంకా బాగా రీచ్ అవ్వాలని బాగా ఆడాలని నేను ఇది అవుతాను. ఓకే సో ఇప్పుడైతే మీరు కంప్లీట్లీ మొత్తం ఇంటూ కబడ్డీ కదా? కబడ్డీ మొత్తం కంప్లీట్గా. అయితే మీరు ఇప్పుడు 2019లో జరిగింది లాస్ట్ గ్యాప్ అయితే వచ్చింది మధ్యలో, ఇప్పుడు 2021లో జరుగుతుంది, అది కూడా కోవిడ్ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గ్యాప్ వచ్చింది కదా? గ్యాప్ వచ్చిన టైంలో కూడా మాకు తెలుగు ఇలా మేనేజ్మెంట్ ప్రో కబడ్డీ మేనేజ్మెంట్ చాలా దీనిగా మళ్ళీ అంత ఫెసిలిటీగా ప్లేయర్స్కి అందరికీ కొంచెం దీనిగా రూమ్ మాస్క్ దీని అంత డిసిప్లిన్తో ఆడియన్స్ ఎందుకంటే మామూలు దీనిగా జరుపుతున్నారు కాబట్టి మేము కూడా చాలా దీనిగా కేర్గా తీసుకుని చాలా దీనిగా చేస్తున్నాం ప్రాక్టీస్ కూడా. ప్రాక్టీస్ కోచ్ బాగా ఇదవుతున్నాం చాలా దీనిగా ఇంకా బాగా బెటర్గా అందరూ బాగా ఆడాలని మైండ్ సెట్ అనేది. అవును మేడం. నేను డైట్ ప్రతి ప్లేయర్కి నేను అన్ని కోచ్ చెప్పే నేను డైట్ అనేది ఫాలో అవుతున్నాను. డైట్ అనేది కోచ్ చెప్పే మెలకులో డైట్ అనేది ఫాలో అవుతున్నాను. ఎలాంటి డైట్ అంటే బాదం పిస్తా ఎగ్స్ మిల్క్ అన్నీ ఉంటాయి మేడం. నాకు సురేందర్ భాయ్ రైట్ బ్లాక్ చాలా నేను అతని చేతి కింద ఉంటాను. నేను లెఫ్ట్ బ్లాక్ సురేందర్ భాయ్ అంటే చాలా ఇష్టం, డిసిప్లిన్ ప్లేయర్. అదే రైడర్లో రోహిత్ కుమార్ సిద్ధార్థ్ భాయ్ చాలా ఇష్టమైన ప్లేయర్స్. ఓకే తెలుగు థ్యాంక్ యూ మేడం. కాఫీ అచ్చా ఎక్స్పీరియన్స్ రహా హమారా ఔర్ ఫస్ట్ సీజన్ హై మేరా తెలుగు టైటన్ మే तो काफ़ी अच्छा लगा, एक अपनापन सा लगा. और सभी स्पोर्टिव हैं, जो मैनेजमेंट है वो काफ़ी सपोर्ट करती है अपने प्लेयरों को, और कोच का जो तरीका है गाइड करने का वो काफ़ी अच्छा है. तो उसमें किसी भी प्लेयर को दिक्कत नहीं होती समझने की कि हम वो कैसे समझा रहे हैं, क्या बता रहे हैं, तो आराम से समझ में आ जाता है. और जो सबसे ख़ास चीज़ है जो अपनी स्किल और टेक्निक उसमें काफ़ी चेंज हुआ है, मेरे अंदर खुद मेरी रेडिंग में भी चेंज हुआ है. तो काफ़ी अच्छा लग रहा है मेरे को तेलुगु टाइटन्स में. 4 सीजन में बेंगलोर टीम में था, वहाँ भी काफ़ी अपना घर जैसा माहौल था और अच्छी तालमेल था सबके साथ. और इधर आया तो मुझे कुछ अलग नहीं लगा, बल्कि उससे कुछ ज़्यादा ही प्यार मिला और अच्छे से
मैनेजमेंट ने और सभी ने प्लेयरों ने एक्सेप्ट किया कि हाँ, और एक सीनियर प्लेयर होने के कारण थोड़ा उनको भी ये है कि हाँ, हमारे पास एक सीनियर प्लेयर भी है जो कि ऐसे बुरी सिचुएशन में टीम को बाहर लेके आ सकता है। सो आपका प्रॉपर किधर है? मैं एक्चुअली दिल्ली से हूँ और गेम स्टार्ट मैंने अपने गांव से ही किया था। निजामपुर गांव है मेरा दिल्ली में, और वहाँ से लेके मतलब 8-9-10 साल का था मैं, तब से कबड्डी खेल रहा हूँ। तो स्कूल नेशनल खेला पहले, फिर 12th कंप्लीट की मैंने, और फिर नेवी, इंडियन नेवी ज्वाइन की। तो उसके बाद फिर अपना नेशनल नेवी की तरफ से भी खेला, सर्विसेज भी खेला, सर्विसेज कैप्टन भी रहा, और फिर बाद में मौका मिला प्रो कबड्डी में आने का। हमारे गांव में क्या है कि काफ़ी पुराने प्लेयर थे, तो वो पहले से ही इंटरनेशनल और अर्जुन अवार्डी थे। तो उनको देख के मैं तो स्टार्ट किया कि, क्योंकि बचपन से ही शौक था मेरे को, थोड़ी शैतानी ही करता था मैं, तो वही था कि जाके देखना कि वो खेलते हैं। तो फिर मेरा भी धीरे धीरे इंटरेस्ट बन गया। तो राकेश कुमार है, उनको देखा, मंजीत है मेरा कज़न ब्रदर है, तो उनको देख के ही फिर मेरे अंदर भी थोड़ा ये हुआ कि हाँ, मैं भी इनकी तरह कबड्डी खेल सकता हूँ। तो ऐसे ही जर्नी स्टार्ट हुई। कैसा रहता है आपका इंटरेक्शन कोच से और मेंबर्स से? काफ़ी अच्छा है, और कोच साहब तो काफ़ी सपोर्टिव है, समझते हैं। इनके साथ तो मैं, कोच साहब हमारे आर्मी से हैं, इंडियन आर्मी से, तो इनके साथ मैं पहले भी खेल चुका हूँ, लोकल टूर्नामेंट भी खेल चुका हूँ। तो इनको पता है कि एक प्लेयर को कैसे ट्रीट करते हैं, तो काफ़ी अच्छा इनके साथ एक्सपीरियंस है। और प्लेयर सब एक दूसरे को हेल्प करते हैं, हेल्पफुल टीम। मेरा बस यही है कि टीम को जैसी भी सिचुएशन आती है मैच की, कि हम लीड कर रहे हैं या फिर हम सामने वाली टीम लीड कर रही है, तो मेरा वही है कि प्लेयरों को थोड़ा सा समझाना, उनको थोड़ा प्रेशर ना लें, वो ज़्यादा हाइपर ना हो। तो हाँ, वही है मेरा, कि क्योंकि मैं खुद ही ज़्यादा टेंशन लेता नहीं, तो प्लेयरों को भी यही बोलता हूँ कि कोई नहीं, जो हमने सीखा है वो हम अपना करेंगे तो 100% जीतेंगे। थैंक यू सो मच। पिछले 1.5 महीने से हम प्रैक्टिस और फिटनेस में लगे हैं, तो हमारे सभी प्लेयर्स अच्छे हैं और टीम कॉम्बिनेशन भी बढ़िया है। तो इस बार जो हमने प्रिपरेशन किया है वो आप सभी को मैट पे दिखाई देगा, और इस बार ज़रूर हम ट्रॉफी जीत के दिखाएंगे। मैं कोल्हापुर से हूँ, महाराष्ट्र कोल्हापुर से। जी वहाँ तो बहुत कबड्डी, तो बेसिकली महाराष्ट्र का गेम है, तो वहाँ पे बहुत ज़्यादा कबड्डी खेली जाती है। लास्ट टाइम का एक्सपेक्टेशंस एंड अब का एक्सपेक्टेशंस फर्क पड़ता ना? सो लास्ट टाइम टेबल के हेल्प से लाइक 11th पोजीशन में है, सो अभी टेबल टॉप करने का क्या स्ट्रेटजी है? पिछली बार हमारी शुरुआत थोड़ी सी धीमी हुई थी, लेकिन लास्ट मैचेस में हमने वो रिकवर करने की कोशिश की, लेकिन इस बार हम शुरुआत ही धमाकेदार करेंगे, तो ज़रूर ये सीज़न हमारे लिए बढ़िया हो जाएगा। कैसे रहते हैं आपके शेड्यूल मॉर्निंग से नाइट? मॉर्निंग 7 बजे से 9 बजे तक हमारा फिटनेस सेशन रहता है, और उसके बाद पूरा दिन 4 से 5 घंटा रेस्ट रहता है, और इवनिंग 5 से 7 बजे तक हमारी प्रैक्टिस सेशन होता है। तो आप गेम खेल रहे समय कुछ ऑडियंस भी नहीं रहते, मीडिया भी नहीं रहते, खाली यू हैव टू गेट योर ओन स्ट्रेंथ एंड फोकस, सो हाउ यू टेक इट? इस बार कोविड की वजह से
वहाँ पे मीडिया नहीं रहेगी तो उनका बहुत इफेक्ट पड़ेगा, क्योंकि जब भी हम पॉइंट स्कोर करते हैं उनका जो सपोर्ट मिलता है उससे हम मोटिवेट होते हैं, लेकिन विदाउट फैंस हमें सीज़न 8 खेलना है तो हम हर एक में इस सीज़न में वो विदाउट फैंस एकोमोडेट करने की कोशिश करेंगे। लास्ट सीज़न भी मैं तेलुगु में था और ये सीज़न में भी हमारे सेम कोच है, तो उनको मेरी स्ट्रेंथ फिजिकल फिटनेस उनको काफ़ी अच्छे से पता है। जो भी गलतियां मैंने लास्ट सीज़न में किए हैं उन्हें रेक्टिफाई कर हमने किया है इस सीज़न, तो मेरे कोच और हमारी टीम एक फैमिली की तरह है। थैंक यू सो मच एंड ऑल द वेरी बेस्ट। So being a manager for Telugu Titans, so ela undi preparation anta kuda me roju chustunnaru kada regular ga sessions and all. So actually entante nenu I was there with Telugu Titans 2018 nunchi unna season 6 nunchi. సో సీజన్ 6 నుంచి ఉన్న తర్వాత అంటే ప్రతి సీజన్లోని ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది నేను చూస్తూ ఉన్నాను. సో ఈ సీజన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు కబడ్డీ అనేది లేదు ఎక్కడ డ్యూ టు కోవిడ్. సో ఇందువల్ల ఏమైందనేసి అంటే ఎవ్రీవన్ అంటే ప్లేయర్స్ కానీ అవన్నీ కోచ్ కానీ సపోర్ట్ స్టాఫ్ అవనివ్వండి ఎవరైనా కానీ వాళ్ళు చాలా వరకు ఏంటంటే రెడీగా ఉన్నారనమాట, మాకు ఎప్పుడు ఆడడానికి దొరుకుతుందా టైం అన్నట్టు చేస్తున్నాం. అంటే ఒక్కసారి మేము ఆక్షన్ అయిపోయిన తర్వాత మా మేనేజ్మెంట్ అంతా డిసైడ్ చేసి వీళ్ళని ఫస్ట్ మనం క్యాంప్ ఎక్కడ పెట్టాలి అంటే వాళ్ళు మన ఆధ్వర్యం దగ్గర ఉండే ఆ విధంగా ప్లాన్ చేసుకొని వాళ్ళకి విత్ ఆల్ ద ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు ఎలా తీసుకురావాలి. సో వాళ్ళు ఏదైతే 2 ఇయర్స్లో మిస్ అయ్యారో వాళ్ళు మిస్ అయ్యారన్న ఫీల్ రాకుండా ఎలా ఉండాలనేది మేము ప్లాన్ చేసి వాళ్ళని నోవోటెల్ ఇక్కడ తీసుకొచ్చేసి అలానే ఐటాక్స్లో మన ప్రాక్టీస్ సెషన్ కోసం ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో ప్రాక్టీస్ అనేది అంటే మేము వెరీ క్లియర్ ఏంటంటే మాకు ఒక మంచి కోచ్ కావాలి. సో ఆ కోచ్ ఎలాగో మనకు సీజన్ 7లో కూడా జగదీష్ గారు ఉన్నారు కనుక సో అతనితోనే మేము కంటిన్యూ చేసిన తర్వాత సపోర్ట్ స్టాఫ్ అయితే బ్రహ్మాండంగా ఉందండి, అందులో డౌటే లేదు. సో అలానే ప్లేయర్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, వాట్ ఎవర్ కోచ్ చెప్తున్నారు అనేది వాళ్ళు నేర్చుకుంటా దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ అండి. అంటే యాక్చువల్గా మనకి ఎవ్రీ సీజన్ ఆప్షన్ ఉంటుంది కనుక టీము వీళ్ళు అంటే మన ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు ఇందులో మనకి 4 అయితే సర్వీసెస్ నుంచి ఉన్నారు, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్. ఇన్ఫ్యాక్ట్ మా కోచ్ ఎక్స్ ఆర్మీ, నేను ఎక్స్ నేవీ, సో డిఫెన్స్ ఉంది. అలానే 4 ప్లేయర్స్ మాకు రైల్వేస్ నుంచి ఉన్నారు, అలానే ఒక కస్టమ్స్ ప్లేయర్ ఉన్నారు, అలాగే పోస్టల్ నుంచి ఒకరు ఉన్నారు. సో మోర్ ఆర్ లెస్ వాళ్ళు అంటే ఆన్ స్పోర్ట్స్ కోటా బేస్లోనే వాళ్ళు జాబ్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉన్నారు. అలాగనే ప్లేయర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా లైక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు అక్కడ నేర్చుకోవడం జరిగింది. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు ఈ 2 ఇయర్స్లో వాళ్ళు ప్రాక్టీస్ అనేది మిస్ అవ్వలేదు, బట్ ఏంటంటే ప్రాపర్గా కోచింగ్ అంటే ఎవ్రీవన్ అంటే కబడ్డీ ఆడుతున్న ప్రతి ఒక్క డ్రీమ్ ఏంటంటే ప్రో కబడ్డీలో ఆడాలనే డ్రీమ్ అనమాట. అందులోని మ్యాక్సిమం 12 టీమ్స్లో కూడా ప్రతి ఒక్క డ్రీమ్ ఏంటంటే తెలుగు టైటన్స్ ఆడాలనే ఒక డ్రీమ్ అయితే ఉన్నది. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి అనేసి వాళ్ళు డెఫినెట్గా ప్రాక్టీస్ అయితే చేశారు, ప్రాక్టీస్ చేసి మా దగ్గరికి రాగలిగారు. సో ఇట్స్ లైక్ అగైన్ అండ్ అది మీరు చెప్పాను, నేను నేవీ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక నేవీ నుంచి. సో మాకు మేనేజ్మెంట్ అనేది నాకు స్టార్టింగ్ నుంచి అలవాటు ఉంది. సో నార్మల్గా ప్లేయర్స్కి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, అలానే ఫ్రీడమ్ ఇస్తూ స్ట్రిక్ట్ కూడా ఉండాల్సి వస్తుంది. కొన్ని ప్లేసెస్లో కొన్ని విషయాల దగ్గర మనం స్ట్రిక్ట్ ఉండాలి, అది నేను ఫాలో అవుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ దాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ సీజన్ చాలా చాలా బాగున్నారు, అంటే వెరీ వెల్ డిసిప్లిన్ అండ్ డిజర్వ్ క్యాండిడేట్స్ టు బీ ఇన్ తెలుగు టైటన్స్ అండి. అంటే మా బ్యాడ్ లక్ అనుకోవచ్చో చెప్పలేమండి, ఇన్ని అంటే ఇప్పుడు జరిగిన 7 సీజన్స్ వరకు కూడా మా టీం మేము తీసుకున్న ప్రతి సీజన్లో టీం చాలా స్ట్రాంగ్ ఉండింది, బట్ లక్ కూడా కలిసి రావాలంటారు. బట్ ఏంటంటే వెన్ కంపేర్ టు ప్రీవియస్ సీజన్ టీమ్స్తో చూసుకుంటే ఈ టీం చాలా చాలా బాగుంది. అంటే మాకేంటంటే మేము ప్రాపర్గా మా ఓనర్స్తో కలిపి కానీ కోచ్ కానీ మేమంతా కూర్చొని ఒక
అండర్స్టాండింగ్ తోని ఒక ప్రాపర్ టీంని తీసుకురావాలనేసి అలా ప్లాన్ చేసి తీసుకున్నాం. సో ఈ టీం అయితే మాత్రం మేమైతే అంటే ఇంతకుముందు ఇచ్చే రిజల్ట్స్ కంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుందని మాత్రం గ్యారంటీ అయితే ఇవ్వగలుగుతాను. కబడ్డీ అనేది ఫస్ట్ మట్టి నుంచి మ్యాట్ వరకు వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే అంటే నార్మల్గా మీరు కూడా మీ చిన్నప్పుడు కూడా చూసింది ఏంటంటే 5,000 లేదా 2,000 క్యాష్ ప్రైజ్లు కాడినోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ కూడా కోట్లలో తీసుకుంటున్నారు. అంటే మనకి సిద్ధార్థ్ దేశాయ్ ఉన్నాడు, సిద్ధార్థ్ దేశాయ్కి లాస్ట్ సీజన్లో మనం కోటిన్నర పే చేస్తాం, ఈ ఇయర్ కూడా అంతే పే చేస్తున్నాం. సో ఇలాంటిది ఏంటంటే వీళ్ళు అమౌంట్ వచ్చేసరికి కూడా వాళ్ళు కూడా బెటర్ కోచింగ్ ఎక్కడ దొరుకుతుంది, మనకేమంటే వీక్నెస్ ఉంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ రీహాబ్స్ ఇవన్నీ ఎక్కడ చేసుకోవాలనేది దే ఆర్ స్పెండింగ్ ద మనీ ఆన్ దాట్. అంటే జస్ట్ ఏంటంటే వాళ్ళు మేము ఎలాగైనా మేము నెక్స్ట్ సీజన్లో కంటిన్యూటీ ఉండాలనేసి వాంటెడ్ టు గివ్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో బెస్ట్ మనీ. అంటే లాస్ట్ సీజన్ అంటే ఇప్పుడు ఈ సీజన్ కంటే వచ్చేదానికంటే నెక్స్ట్ సీజన్ ఇంకా ఎక్కువ రావాలనేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో దే ఆర్ స్పెండింగ్ ద మనీ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్. पहले तो मेरे 4 साल का गैप हो गया, मेरे घुटने में इंजरी हो गई थी. मैं पहले भी 2015 में तेलुगु टाइटन की तरफ से खेला हूँ. फिर से मैं शुक्रिया अदा करना चाहता हूँ मैनेजमेंट का और मेरे गुरु जी का. तो मैंने मेरे पे दोबारा फिर से विश्वास किया है, मैं दोबारा इस टीम ने रिटर्न किया हूँ. तो मैं इस बार तेलुगु टाइटन को चैम्पियन बनाने की कोशिश करूँगा. मैं एयरफोर्स में जॉब करता हूँ, मैं सर्विसेज प्लेयर हूँ. मैंने इस बार सर्विसेज को प्रेजेंट किया था तो हमारे ऑक्शन हुए थे अभी 1 मंथ पहले. तो तेलुगु टीम के जो मैनेजमेंट थे, तो गुरुजी थे मेरे केके जदीश, तो उन्होंने मेरे पे विश्वास किया, तेलुगु टाइटन ने मेरे पे विश्वास किया है तो मेरे को ऑक्शन से उठाया है. रिलेशन कैसा है मैनेजमेंट से और प्लेयर्स के साथ? नहीं, सभी प्लेयर अच्छे हैं. रोहित भाई हैं, सिद्धू है, रजनीश है, सुरेंद्र भाई है, हमारा आपस में तालमेल है, अच्छा है. हम एक फैमिली की तरह रहते हैं. तो जो भी हमारी टीम में छोटी मोटी कमी है को सब हमारी प्रैक्टिस करा रहे हैं. मैनेजमेंट है वो खाने पीने का तो बहुत ज़्यादा ध्यान रख रहे हैं. आप कहाँ से हो प्रॉपर? क्या? मैं हरियाणा से हूँ. मेरा गांव उड़ैन है, डिस्ट्रिक्ट जींद है. कैसे आप कबड्डी में ये फील्ड चूज किया? नहीं, हमारे गाँव में शुरू से ही कबड्डी खेलते थे और कोई गेम था नहीं. तो मेरे अंकल के लड़के थे गांव में, थे यार दोस्त थे, जो सीनियर प्लेयर थे वे ग्राउंड पे जाते थे. तो मेरे अंकल के लड़के थे तो उसने बोला कि तुम भी ग्राउंड पे चल. तो मेरा धीरे धीरे ग्राउंड पे मन लगने लग गया तो मैंने भी कबड्डी शुरू कर दी और मेरा इंटरेस्ट हो गया कबड्डी में. तो मैंने एक अच्छा प्लेयर बनना कबड्डी में. फिटनेस के लिए क्या आप क्या करते हैं? सुबह मॉर्निंग में 2 घंटे प्रैक्टिस, इवनिंग में 2 घंटे प्रैक्टिस और डाइट मेंटेन करनी पड़ती है और रेस्ट. ओके, थैंक यू सो मच, गुड लक. Yeah.